సోషల్ మీడియా ప్రపంచంలో వాట్సాప్ ఒక సంచలనమే. స్మార్ట్ ఫోన్లు ఉన్న ప్రతి ఒక్కరు వాట్సాప్ను ఉపయోగిస్తున్నారు. ఇక కొన్ని సాధారణ సెల్ ఫోన్లలో సైతం వాట్సాప్ సౌలభ్యం ఉంది. వాట్సాప్లో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అంతకన్నా నష్టాలు కూడా ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కరించేందుకు వివిధ చర్యలు కూడా తీసుకుంటున్నారు. వాట్సాప్లో ఎవరైనా గనక వేధిస్తే ఇకపై ఫిర్యాదు చేయగల సౌలభ్యాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని డాట్ అని కూడా అంటారు. అంతేకాకుండా అశ్లీలమైన అభ్యంతరకరమైన సందేశాలకు కూడా అడ్డుకట్ట వేసేలా ఆర్డర్లు జారీ చేసింది. వేధింపులు బెదిరింపులకు పాల్పడితే కస్టమర్ డిక్లరేషన్ ఫామ్లో అంగీకరించినటువంటి నిబంధనలను ఉల్లంఘించినట్లే. కనుక కస్టమర్లపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని టెలికాం సంస్థల అన్నిటికీ 19 ఫిబ్రవరి కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. బాధితులకు ఈమెయిల్ పంపడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చని డాట్ కంట్రోలర్ ఆశీష్ జోషి ట్వీట్ చేయటం జరిగింది. అయితే రుజువుగా స్క్రీన్ షాట్లను కూడా ఇవ్వాలి. ఫిర్యాదులకు సంబంధించిన టెలికాం ప్రొవైడర్తో పాటుగా పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లబడతాయి. అభ్యంతరకరమైన అశ్లీలమైన అనధికారిక కంటెంట్ అలాగే ఉంటే ప్రొవైడర్ల లైసెన్స్ను కూడా రద్దు చేస్తామని హెచ్చరించడం జరిగింది. ఇకనైనా మరి వాట్సాప్లో జరిగే ఇటువంటి అనధికారికమైనటువంటి ప్రక్రియ తగ్గుతాయేమో చూద్దాం. ఫ్రెండ్స్, ఇక నుండి మీరు జాగ్రత్త పడండి వాట్సాప్ మెసేజెస్ వీడియోస్ పంపించేటప్పుడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి.